ఈ దేశం హిందూ దేశం హిందూస్థాన్ అంటారు ఇందులో ముస్లింలు క్రైస్తవులు ఏ మతం వాళ్ళైనా దర్జాగా బత ఎందుకంటే హిందూ సమాజమే అన్ని రకాలైనటువంటి మతాలని ఆదరిస్తుంది ఎందుకు మీ మీ ధర్మాన్ని మీ మీ మతాన్ని మీ ప్రార్థనల్ని చేసుకోండి అంగీకరించే దేశం మనం నాది మాత్రమే సుపీరియర్ అని చెప్పాం దేవుణ్ణి ఏ రూపంలో నేను నాదే రూ కృష్ణుడి రూపంలో కలుస్తా రాముడి రూపంలో కొలుస్తా శివుడి రూపంలో కొలుస్తా నా విధానం ఇది మీరు అల్లా రూపంలో కొలవండి ప్రభు రూపంలో కొలవండి లేకపోతే గౌతమ్ బుద్ధుడి రూపంలో ఇంకోటి గురు గోవింద్ సింగ్ రూపంలో ఇంకోటి కావలవండి అది మేమీ హక్కు అని చెప్తాం అలాంటి దేశంలో సెక్యులరిజంకి మేమే అర్థం అని చెప్తూ ఆ సెక్యులరిజాన్ని తొంగలో తొక్కే వాళ్ళలో మొట్టమొదటి నాయకురాలు మమతా బెనర్జీ ఆవిడక్కడ బెంగాల్లో ఇమాములకి నెలకు మూడు వేల రూపాయలు జీతం అంట ప్రభుత్వం నుంచి అలాగే మ్యూజియంలకి పదిహేను వందల రూపాయలు పురోహితులకు వచ్చేటికి పదిహేను వందల రూపాయలు మరి వాళ్ళు చేసిన పుణ్యం ఏంటి వీళ్ళు చేసిన పాపం ఏంటో తెలియదు బెంగాలీ హిందూ సమాజం అన్నటువంటిది దుర్గామాత పూర పూజలు అనేటువంటిది స్వతంత్రం ముందు నుండి ఉండే అసలు అక్కడ హిందూ చైతన్యమే అతి పెద్దదైన మారిపోయింది బంగ్లాదేశీ చొరబాటుదారులతో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి దాన్ని ఆపలేకపోగా దాన్ని ఈ దేశానికే ప్రమాదకారిగా మారుస్తున్నటువంటి బెంగాలీ దీదీ ఈ సరికొత్త దరిద్రాన్ని మరోసారి నెత్తి మీదకి తీసుకొస్తోంది